హలో ఫ్రెండ్స్, వల్లరి క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఆండాళ్ తల్లి స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాసురం ఇది. స్వామిని లేచి నడిచి వచ్చి సింహాసనంపై కూర్చొని తమ మొరలను ఆలకించమని ప్రార్థిస్తుంది. నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేము అడిగినవి తప్పకుండా ప్రసాదిస్తావు. మేము కార్యార్థులమై వచ్చాము. మేము ఏమి చేయదలుచుకున్నామో తెలుసుకొని మేము ఎలా చేయాలో మాకు తెలుపు. ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం. అవివేకం అనే కారుమబ్బులు జ్ఞానమనే సూర్యుణ్ణి కప్పుకొని దారి తప్పిపోయాం. అవివేకం వల్ల నిరంతరం దుఃఖం వస్తుంది. మనలోని అజ్ఞానాన్ని మనం తొలగించలేం. ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనని చూడలేం. నీవే మా ఆటంకాలు తొలగించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. హే భగవాన్, నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి. ఆ గాలుల వల్ల సముద్రపు జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండేవారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీ దయని కురిపించి మా మీద ముంచెత్తు. పర్వత గుహల్లో కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్రించే సింహం నిద్రలో కూడా పరాక్రమాన్ని వీడక ఉంటుంది. సింహం తనంతట తాను లేచి రావాల్సిందే, కానీ ఎవ్వరూ దానిని లేపతగరు. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటికి వస్తుందో మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి కూడా అదే విధంగా వస్తాడు అని పోలుస్తుంది ఆండాళ్ళ తల్లి. భగవంతుడి సృష్టిలో అనేక కోట్ల అండాలు బయటికి వస్తాయి. అలా బయటికి వచ్చిన ఒక అండంలో, ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటికి వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మను పెడతాడు. ఆ బ్రహ్మ శరీరంలో నుంచి 11 ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువులలో అంతర్యామి అయి తాను ఉంటాడు. ఈ కార్యాన్నంతా ఆండాళ్ళ తల్లి ఇక్కడ చెబుతుంది. సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. పరమాత్మ పరిమళం కల భూమిని, దానిలో నుంచి నీటిని బయటికి తీస్తాడు. పరమాత్మ తన సృష్టి కార్యాన్ని సాగించి ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలను ఉపదేశం చేశాడు. ఇక్కడ గోదాదేవి నాభిస్థానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలోకి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో నుంచి ఉత్సవమూర్తి బయటికి రావాలి. శ్రీకృష్ణుడు తన మందిరంలో నుంచి బయటికి రావాలి అని ఆండాళ్ళ తల్లి భావిస్తోంది.